వైఎస్ఆర్సీపీ అన్న సమారాధనకు విచ్చేసినటువంటి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు బంతు రాజసభా గారు మరియు తదితరులందరికీ కూడా సహోదరులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వన సమారాధన సందర్భంగా మన రాజోల నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11-12 సంవత్సరాలుగా కష్టపడుతున్న ముఖాలన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. వాళ్ళు చాలా సంతోషం ఉంది నాకు, ఎందుకంటే రాజోల తాలూకాలో ఇక్కడ ఒక కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ ఎదగడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ యొక్క పార్టీ జెండా పెట్టినప్పుడు మన రాజోల నియోజకవర్గంలో అనేక మంది మీద కేసులు పెట్టడం ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. తమ్ముడు అది ఎక్కువ కట్ చేయండి, అమ్మాయి కట్ చేయండి. అయితే మన నిజంగా 2014లో పార్టీ వాటమి సూచన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళాలంటేనే ఎవరు వచ్చేవారు కాదు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తక్కువ మందితోటి బయలుదేరేవారు. మరి రాజేశ్వరరావు గారు అందరికీ కబుర్లు చెప్పిన తర్వాత ముగ్గురు నలుగురు అక్కడ ఉన్నవనుకో అప్పుడు ఏమైనా అంటే మీరు వస్తారా లేకపోతే నేను ఒక్కడిని నిలబమ్మంటారని కూడా అదే ముందు పట్టుదలతో ఆయన ప్రయాణం చేశారు. ఆయనతో పాటు కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రయాణం చేశారు. ఏది ఏమి జరిగినప్పటికీ కూడా ఈ రోజున ఈ ప్రణాళంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీ నిజమైన వారసులు అని చెప్పేసి నేను ఇక్కడ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. మరి రాజోల నియోజకవర్గంలో చాలామంది ఏమనుకుంటారంటే మాకు పనులు మాకు రోడ్లు వేయాలన్నా లేకపోతే మా ఊళ్ళో ఏదన్నా చేయాలన్నా అమ్మాజీ గారి దగ్గరికి వెళ్ళాలి లేకపోతే రాపాకి దగ్గరికి వెళ్ళాలి అనే పాయింట్లు కొంతమంది చెప్తున్నారు. అవన్నీ తప్పుడు మాటలే. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం. ఆయన ఏ మాట అయితే చెప్పారో అదేవిధంగా మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి జనసేనలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాలంటీర్స్ ఇచ్చారు, సచివాలయం పోస్టులు ఇచ్చారు, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి కూడా వాలంటీర్స్ సచివాలయం పోస్టులు ఇచ్చారు. అందరినీ సమానంగా చూస్తున్నారు. ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి గ్రామానికి పనులు ఇస్తున్నారు, ప్రతి పంచాయతీకి పనులు కేటాయిస్తున్నారు. వారు ఏదైతే ఇక్కడ తయారు చేసి పంపించారో దానికి 101% పాస్ అయ్యి బిల్లు వస్తుంది. ఈ మధ్యలో పనులు ఇచ్చి కడ దాని తర్వాత బిల్లులు ఇచ్చి కడ కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ ఒక వర్గానికి చెందిన వాళ్ళు వేరే వర్గం వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఇప్పుడు మీ ఇవాళ మీటింగ్ పెట్టాను ఇంచుమించు చాలామందికి ఫోన్లు చేసి ఉంటారు. ఆ అన్న సమారాధనకి మీరు వెళ్ళొద్దని చెప్పి చాలామందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా ఫోన్లు వచ్చుంటాయి. మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట చెప్పారు, 175 నియోజకవర్గంలోనూ కూడా మంచినీటి గురించి ఒక్కొక్క నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు ఇస్తున్నాను, చంద్రబాబుతో సహాయాన్ని ఎలా చేయొచ్చు చూపించారు నేను ఎక్కడ అసెంబ్లీలో. అంటే మన గ్రామం అభివృద్ధి చెందడం కోసం మీరు ఎక్కడికి పర్యటించాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చేయటం కోసమే వాలంటీర్లని ఈ సచివాలయం పోస్టులు అన్నీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టారంటే అది అభివృద్ధి చేయటం కోసమే ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతో వాళ్ళని పెట్టడం జరిగింది. అంతకుముందు అయితే వేరే వేరే విధంగా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటువంటి వాలంటీర్లు వచ్చాయని కూడా సపోజ్ వాళ్ళు తెలుగుదేశంలో ఉన్న ఫ్యామిలీలందరినీ నెతికి వాళ్ళు చుట్టాలని వాళ్ళని నెతుకొచ్చి తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే 2 పోస్టులు, అర్థంలేదండి. వేరే పార్టీ ఏదైనా కూడా వాళ్ళ పార్టీలో పనిచేసే వాళ్ళకి 2, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ సమానంగా చూసే మనస్తత్వం ఆయన ఉంది. కాబట్టి ఈ రోజున చాలామంది వాలంటీర్స్ వల్ల పార్టీకి ఇబ్బంది కలుగుతున్నది. ఎందుకంటే ఈ యొక్క ఏదన్నా వాలంటీర్ వల్ల ఏదన్నా చిన్న ప్రాబ్లం జరిగిందంటే అది కేవలం
అది వేరే పార్టీ నుండి వచ్చిన వాలంటీర్ పోస్ట్ మనమిచ్చే గానీ ఆవిడ బ్లడ్ ఇంకో పార్టీలో ఉంటుంది అతను బ్లడ్ ఇంకో పార్టీలో ఉంటుంది వర్క్ ఇక్కడ చేస్తున్నారు మన పని అవసరం మన పార్టీలో వచ్చే ఆ జాబ్ అవసరం వాళ్ళకి పార్టీ కోసం పనిచేయరు ఈ రోజున అమ్మాజీ రాపా గంగల త్రివోళ్ళు కూడా వాళ్ళ జాబుల కోసం పనుల కోసం వెళ్ళారు తప్ప వాళ్ళెవరు కూడా 2024లో కానీ రానున్న స్థానిక ఎలక్షన్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించలేరు వాళ్ళు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే ఎవరైతే నిజమైన కార్యకర్తలు ఉంటారో ఇప్పుడు నేను ఉన్నాను సపోజ్ నేను పార్టీలో పనిచేశాను ఏమంటే మీరు కొంచెం మా ఓటు ప్రెసిడెంట్గా నిలబెట్టాను లేకపోతే ఎంపీడీసీ నిలబెట్టాం మీరు ఓటు వేయాలని అడిగామనుకో దానికి నేను అడగడానికి అర్హుడిని నాకు లాగిన మీరు కూడా అర్హులు అంతే తప్ప రోజుకో జెండా మార్చేసి అది పొద్దున్న ఏ పార్టీ ఉన్నాడో సాయంత్రం ఏ పార్టీ ఉన్నాడో తెలియడు వాళ్ళు వెళ్ళి ఓటు అడిగితే ఎలా ఉంటుందో జనాలకి పిచ్చినా కొడకని తిట్టుకుంటారు ఈనాడరా పిచ్చి ఉండకూడదు మనోడు వరకు రాపాక దగ్గర ఉన్నాడు మన అమ్మాయి దగ్గర ఉన్నాడు బొంతు గారి దగ్గర ఉన్నాడు బాలబేశ్వరరావు గారి దగ్గర ఉన్నాడు మనోడు వరకును అలాంటి యాక్ట్రెస్ లేరా మన రాజుల్లో 50% ఉన్నారు యాక్ట్రెస్ ఈవేళ యాక్టర్సే ఇవన్నీ చేస్తున్నారు రాజుల నియోజకవర్గంలో కాబట్టి ఎవరు నిరుత్సాహపడవద్దు రాజోల నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జారేటకి నేను మీ మధ్యన ఒక దూతలో ఉన్నాను మీరు కంగారు పడకండి నేను ప్రతిదీ కూడా నేను అధిష్టానానికి తీసుకెళ్తున్నాను జిల్లాలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ కలుస్తున్నాను మన జిల్లాలో కాకుండా బయట జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా మన రాజోల నియోజకవర్గంలో పరిస్థితిని నేను చెప్తున్నాను మొన్నే రీసెంట్గా మళ్ళా సజ్జల రామకృష్ణ గారిని కూడా కలిసి మీరు కార్యకర్తలనే నాయకులనే పట్టించుకోకపోతే రాజోల తాలూకాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అని ఖచ్చితంగా చెప్పొచ్చును ఈ వీడియో పట్టుకెళ్ళి సజ్జల రామకృష్ణ గారిని చూపించండి ఎందుకంటే నేను ఏదైనా మాట్లాడాననుకో అది తప్పనిసరిగా వెళ్తుంది పక్కకి అందుకని నేను మొన్నే మాట్లాడొచ్చాను ఇంతటి మీరు పట్టించుకోండి నాకు పదవి ఇమ్మని మిమ్మల్ని అడగట్లేదు 11-12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నాకు పదవి ఇమ్మని రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ప్రేమ వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి అంటే నా ప్రాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నా ప్రాణం అందుకనే ఆ బాధను చూడలేక అక్కడున్న కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను చూడలేక నేను మీ దగ్గరకు వచ్చి ఈ విషయాలు చెప్తున్నాను కానీ నా ప్రొఫైల్ తెచ్చుకుని నేనేం కార్యక్రమాలు చేశాను నాకు గొప్పలని చెప్పుకుని మీ దగ్గరికి నేను రాలేదు సారు నేను తెరవుళ్ళు అందరి దగ్గరికి తిరిగాం పెద్దలందరికీ తిరిగాం ఈ యొక్క మన ఈస్ట్ గోదావరి ఎవరైతే పెద్దలున్నారో ఆయనకు సుబ్బారెడ్డి గారి దగ్గర కూడా చాలాసార్లు వెళ్ళాం ఆ విషయాలన్నీ కూడా నేను సజ్జల రామకృష్ణ గారి దగ్గర తెలియపరచడం జరిగింది త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను కలుసుకుని రాజుల నియోజకవర్గం గురించి మాట్లాడే యోచనలో ఉన్నాను అది తప్పనిగా జరుగుతుంది మీరెవరో బెదిరింపు కాళ్ళకి దేనికో భయపడవలసిన అవసరం మనకు లేదు ఎందుకంటే రాజుల తాలూకాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలైన సిసలైన వారసులు మనమే అది మాత్రం మీరందరూ గుర్తుంచుకుని ఎవరు బెదిరింపులుగా భయపడద్దు అన్నిటికంటే ముఖ్యంగా కార్యకర్తలు నాయకులు వీరందరికంటే ఎక్కువ మనం బాధపడేది ఏంటంటే బొంతు రాజశేఖర్ గారి గురించి ఆయన ఎందుకంటే 9 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన భుజ స్కంధాలపై వేసుకుని రాత్రనక పగలనక పార్టీ కోసం పనిచేసి ఎన్నో కష్టాలు పడినటువంటి ఆ యొక్క బొంతు రాజశేఖరరావు గారికి పార్టీ నుంచి సరైన గుర్తింపు కావాలని చెప్పి నేను చాలామంది పెద్దల దగ్గరికి వెళ్ళాను మొన్న కూడా రీసెంట్గా మరలా సజ్జల రామకృష్ణ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది రాజశేఖరరావు గారికి మంచి ఉన్నతమైన ఆ స్థుతి వాళ్ళు కల్పిస్తారని కూడా మాట ఇచ్చారు అది తప్పనిసరిగా జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ జరుగుతున్న అన్యాయం తెలియదు తెలియపరిచే నాదుడు లేడు రాజోల నియోజకవర్గంలో మనకు ఆన్సరింగ్ మన నియోజకవర్గం ఉంది ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఎవరు నియోజకవర్గం వాళ్ళు చూసుకోవటం మానేసి వీళ్ళందరూ కూడా మన రాజుల మీద పడుతున్నారు వీళ్ళు మన రాజుల మీద పడి ఇక్కడ చేస్తున్న అల్లర్లు ఏ విధంగా ఉన్నాయంటే కార్యకర్తలని మనశ్శాంతిగా ఉండటం లేదు నాయకుల్ని మనశ్శాంతిగా ఉండటం లేదు ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే ఈ ఇబ్బందులన్నీ కలిగి ఉన్నారు మనకి ఎలా
प्रतिपक्ष तुम संवर पदको संवसर इंचुमचु मुगर एमएलए चूसा प्रतिपक्ष मरला अब मन नग्गि प्रतिपक्ष में उ जीवे अभी जरगन पने मन प्रतिपक्ष पोराट चेयले मन समस्या एसला पार्टी अधिष्ठा पार्टी मन व्यतिरेक पार्टी नियम निबंधन कटबा मन को रावल मन जरगवल न्याय मनमे चुकने विधा प्रयाणम चाहे दयचे अभी जगे वरकूर कंगर पड़ अटूट गंत प्रयाणम चयद मन अंदर ऐक्य कल जय जगन बंत राष्ट्र नायकत् बंत राष्ट्र नायकत् जय वैएस कांग्रेस पार्टी जय वैएस कांग्रेस पार्टी अंदर नमस्कार।